చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రమేయం ఉందని ఏపీసీఐడి గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలాంటి సాఫ్ట్వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సిఐడి అధికారులు దర్యాప్తులు తేల్చారు. ఈ మొత్తం స్కామ్ నుంచి భారీ స్థాయిలో అంటే సుమారు 12 షెల్ కంపెనీలకు నిధులు చేతులు మారాయి. సీమెన్స్ డిజన్స్ టెక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయని సిఐడి అధికారులు నిర్ధారించారు. కంపెనీ తయారు చేసే సాఫ్ట్వేర్ ధర 58 కోట్ల రూపాయలు అని తెలిసిన తర్వాత కూడా ఖర్చును 3,300 కోట్లకు పెంచడానికి ప్రాజెక్ట్ నివేదికను తారుమారు చేసింది. దీని ప్రకారం అప్పటి ప్రభుత్వం తన 10% సొమ్ము 370 కోట్లు విడుదల చేసింది. ఆ సమయంలో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న కె సునీత సీమెన్స్ బిజినెస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ముందు 3,300 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని, రాష్ట్ర వాటాను విడుదల చేయకూడదని ఆమె సిఫార్సు చేసింది. సీమెన్స్ అంచనా వేసిన 90% గ్రాంట్లో 1 రూపాయి కూడా ఖర్చు చేయకుండా రాష్ట్ర వాటాను విడుదల చేయరాదని కూడా ఆమె చెప్పింది. అయినా సరే రాష్ట్ర వాటా విడుదలకు నాటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన నోట్ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఫైలును అప్పటి స్పెషల్ సిఎస్ పివి రమేష్ కు పంపారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకే నిధులు విడుదల చేస్తున్నామని అందులో ఉంది. దీన్ని బట్టి ఇదంతా బాబు స్కామ్ లో భాగమని బయటపడింది. చంద్రబాబు చేసిన అవినీతి కోట బద్దలైంది. అభివృద్ధి పేరుతో పచ్చ బ్యాచ్ అనుకో కొన్ని 100,000 కోట్లు దోచేశారు. ఇప్పుడు ఒక్కో కుంభకోణం బయటపడుతుండడం చూసి పచ్చ పార్టీ నేతల్లో భయం మొదలైంది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా చేశాడో వివరంగా చూద్దాం. యువతకు నైపుణ్యాల శిక్షణ పేరిట ప్రభుత్వ సంస్థ ఏపీఎస్ఎస్డిసి 3,300 కోట్ల వ్యయంతో సీమెన్స్ అండ్ డిజైన్ టెక్ కంపెనీలతో ఎక్సలెన్స్ సెంటర్ల ఏర్పాటుకై జీవో జారీ. జీవో ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 10% ప్రభుత్వం, 90% ఆ సంస్థలు భరించాలి. అయితే ఎంఓయూ ప్రకారం ప్రభుత్వం 371 కోట్లను వెంటనే రిలీజ్ చేయగా ఆ ఒప్పంద సంస్థలు మాత్రం పైసా ఖర్చు పెట్టలేదు. డిజైన్ టెక్ సంస్థ వివిధ షెల్ కంపెనీల ద్వారా నకిలీ బిల్లులను పెట్టినందుకు 2017లో జీఎస్టీ డీజీ కేసు నమోదు చేయడంతో ఈ స్కామ్ మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో సీమెన్స్ అంతర్గత ఆడిట్లు డిజైన్ టెక్ ఎటువంటి సేవలను అందించకుండా పీవీఎస్పీ, ఐటీ స్కిల్స్ లాంటి ఇతర షెల్ కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా ఏపీఎస్ఎస్డిసి నుండి నిధులను మళ్లించిందని నిర్ధారించింది. ఈ పరిణామాలతో ఏపీఎస్ఎస్డిసి చీఫ్ కె అజయ్ రెడ్డి ఫిర్యాదు చేయగా సిఐడి కేసు నమోదు చేసింది. 3 సంస్థల ఒప్పందంలో ఏపీఎస్ఎస్డిసి తరపున ఘంటా సుబ్బారావు, సిమెన్స్ తరపున ఎండి సుమన్ బోస్, జైన్ టెక్ ఎండి వికాస్ వినాయక్ సంతకాలు చేశారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై సుమన్ బోస్, వికాస్ నాయక్, స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ సిఓఓ ముకుల్ అగర్వాల్ ముగ్గురిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ లో చంద్రబాబు హస్తం ఉన్నట్లు ఆధారాలు బలంగా ఉండడంతో సెప్టెంబర్ 9, 2023న సిఐడి సంస్థ బాబుని అరెస్ట్ చేయగా సెప్టెంబర్ 10, 2023న కోర్టు బాబుకి రిమాండ్ విధించి సెంట్రల్ జైలుకు తరలించింది. ఇది స్కామ్ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు.